श्री राचकोंड विश्वनाथ शास्त्री जीवित रेखा चित्रण अंदर की वंदना आदर्शमूर्तुलु अने ग्रंथों लो श्री राचकोंड विश्वनाथ शास्त्री गारी जीवित रेखा चित्रण व्राशन ग्रंथों प्रचुरितमैंदी दानिलोंची కొంత భాగం ఇది శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి ఆయన అలనాటి విశాఖ జిల్లాలో తుంపాలలో 1922 జూలై 30వ తేదీన జన్మించారు. ఆయన విశాఖపట్నంలో మహారాణిపేటలోని కృష్ణానగర్లో జీవించేవారు. తల్లి సీతారామ లక్ష్మి, తండ్రి నారాయణమూర్తి. ఆయనకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య లక్ష్మీ సోదమ్మ, రెండవ భార్య తటవర్తి రామం. ఆయనకు 4 కుమారులు, 2 కుమార్తెలు. ప్రాథమిక విద్య తుంపాలలో అభ్యసించారు. తర్వాత విశాఖలో ఏవియన్ కళాశాలలో చదివారు. 1939లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బిఏ ఫిలాసఫీ చదివారు. అటు పిమ్మట 1948లో మద్రాసులో లా చదివారు. బిఏ డిగ్రీ పొందారు. బిఏ తర్వాత మిలిటరీ అకౌంటెంట్గా పూణే, సికింద్రాబాద్, బెంగళూరు, విశాఖపట్నంలో పనిచేశారు. 1958వ సంవత్సరం నుంచి న్యాయవాదిగా పనిచేశారు. నిర్దిష్టమైన దృక్పథంతో రచనలను సాగించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల మాండలీకాల మీద పట్టు సాధించి రచనలలో ఉపయోగించి గొప్ప రచయిత అయ్యారు. ఆయన నటుడు, కొన్ని నాటకాల్లో నటించారు. ఆపదలో ఆదుకునే లాయర్గా పేద ప్రజల హృదయాల్లో ఉన్న గొప్ప వ్యక్తి శ్రీ రావిశాస్త్రి. 1962లో నిజం నాటకం రాశారు. న్యాయ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపి ఇతివృత్తంతో రచన సాగుతుంది. ఈ నాటకంలో రావి శాస్త్రి ప్రాసిక్యూటర్ పాత్ర ధరించారు. ఈ నిజం నాటకం తర్వాత కాలంలో సినిమాగా కూడా వచ్చింది. 1957లో తిరస్కృతి నాటకం రాశారు. అది నాటక రంగంలో తొలి స్త్రీవాద నాటకం అయ్యింది. 1955వ సంవత్సరంలో రావిశాస్త్రి నాటరచన శ్రీకారం చుట్టారు. భారతి మాసపత్రికకు వచ్చే కాలంగా ధారావాహికంగా ప్రచురితమైంది. అదే నాటకాన్ని తిరస్కృతిగా పుస్తక రూపంలో ముద్రించారు. ఈ నాటకంలో కొత్తకోట రాజిగాడి పాత్రను రావిశాస్త్రి ధరించి మెప్పించారు. 1962వ సంవత్సరంలో విషాదం నాటిక రాశారు. తర్వాత కాలంలో హైదరాబాదులో కళాప్రపూర్ణ అబ్బూరి రామకృష్ణారావు గారి సంస్మరణ సభలో కన్యాశుల్కం నాటకం ప్రదర్శించారు. రావిశాస్త్రి కథలు 10 కథా సంపుటాలుగా వెలువడ్డాయి. రావిశాస్త్రి
స్త్రీ సినిమాకు కథా మాటలు రాశారు. వీరి రచనలు ఎందరో కథకులకు స్ఫూర్తినిచ్చాయి. వీరి కథలు నవలలు అనేక భాషల్లోకి అనువదించబడ్డాయి. అల్పజీవి 1953 వచ్చింది నవల రావి శాస్త్రి గారికి గొప్ప ఖ్యాతి తెచ్చిపెట్టింది. రావి శాస్త్రి కళ నుంచి వెలువడ్డ ప్రసిద్ధ నవలలు రత్తాలు రాంబాబు రాజు మహిషి గోవులొస్తున్నాయి జాగ్రత్త సొమ్ములు పోనాయండి మూడు కథల బంగారం ఇల్లు. విశాఖలో విశాఖ ద్వైమాస పత్రికను రావి శాస్త్రి సంపాదకత్వంలో కొంతకాలం నడిపించారు. విశాఖ పత్రికలో నెహ్రూ గురించి సంపాదకీయం రాశారు. డాల్ఫిన్ డైరీ అనే కాలం రచనలు కొంతకాలం రాశారు. రావి శాస్త్రి గారు సంపాదకీయాలు వ్యాసాలు ముందు మాటలు మొదలగు అనేకంగా వ్రాశారు. 1949 స్థాపించిన విశాఖ రచయితల సంఘంలో శ్రీ రావి శాస్త్రి గారు 1953 చేరారు. అల్పజీవి రుక్కులు సారా కథలు బాకీ కథలు మొదలగు వాటితో అన్నీ అనగా జనం పాత్రలే ఉన్నాయి. అందుకే జనం మనిషి అయ్యారు. ఆయనది జనం భాష, జనం ఘోష, జనం పాట, జనం బాట, జనానికి దగ్గరగా ఉండటం వల్లే ఆయన రచనలో ఎంతో పొట్టు బిగువు జీవం జనం జవం ఉన్నాయి. రావి శాస్త్రి గారి నిజం నాటకం 1982 చలనచిత్రంగా వచ్చింది. రావి శాస్త్రి గారి కథాసంపుటి 1966 సాహిత్య అకాడమీ బహుమతి ప్రకటించింది, కానీ ఆయన తిరస్కరించారు. రావి శాస్త్రి గారికి ఆంధ్ర యూనివర్సిటీ కూడా కళాప్రపూర్ణ ఇవ్వదలిచి ప్రకటించింది, అయినా తిరస్కరించారు. వరదరాజేశ్వరరావు పన్నాల రంగనాథరావు రావి శాస్త్రి కలిసి యువకళ అనే పత్రిక నడిపారు. రావి శాస్త్రి గారు సంపాదకులుగా పనిచేశారు. 1975 జూన్ 25 ఎమర్జెన్సీ కారణంగా అరెస్ట్ అయ్యారు. 1.5 సంవత్సరాల జైలులో ఉన్నారు. అప్పుడే రత్తాలు రాంబాబు నవల రచించారు. ఆయన 1993 నవంబర్ నెలలో 10వ తేదీన మూత్రపిండాల వ్యాధితో కీర్తిశేషులయ్యారు. నమస్తే భవదీయుడు కొత్తపల్లి బంగారరాజు.